ఓకే, మీరు చూస్తున్నారు ఎస్ఎఫ్డిసి తెలుగు. ఈరోజు వీడియోలో మనం ఒక అకౌంట్ రికార్డ్ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు ఆరో కాంపోనెంట్ ద్వారా అనేది క్లియర్గా తెలుసుకుందాం. మీరు నాట్ ఓన్లీ అకౌంట్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్లో మనం ఏ విధంగా ఆరో కాంపోనెంట్ ద్వారా రికార్డ్ అనేది క్రియేట్ చేయొచ్చు, ఏ విధంగా మనం యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ చేయాలి, ఏ విధంగా మనకు జావా స్క్రిప్ట్ అంటే మెకానిజంని యాడ్ చేసుకోవాలి, అండ్ ఏ విధంగా మనం ఒక రికార్డుని డేటాబేస్లోకి పంపించాలి అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మీకు ఈ వీడియో చూస్తున్నంతసేపు మధ్యలో ఎక్కడైనా మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ యొక్క ప్లేస్నైనా కామెంట్ చేయండి, అట్లీస్ట్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో అని ఐడియా ఉంటుంది. మరిన్ని సేల్స్ ఫోర్స్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్, ఫస్ట్ మనం రిక్వైర్మెంట్ గురించి మాట్లాడదాం. మనకి ఏం చేయాలో తెలియాలి. సో మన రిక్వైర్మెంట్ ఏంటి? సో రిక్వైర్మెంట్ క్రియేట్ ఏ న్యూ అకౌంట్ రికార్డ్ బై యూజింగ్ ఆరా కాంపోనెంట్. ఇది రిక్వైర్మెంట్. రిక్వైర్మెంట్ క్లియర్గా అర్థమైతే మనం ఏం చేయాలో అర్థమవుతుంది అన్నమాట, స్టెప్ బై స్టెప్. ఓకే, సో ఒక అకౌంట్ రికార్డ్ అనేది క్రియేట్ చేయాలి ఏ విధంగా? ఆరా కాంపోనెంట్ ద్వారా. సో మనం ఆరాతో ఎలా క్రియేట్ చేయాలి, విజువల్ ఫోర్స్తో ఎలా క్రియేట్ చేయాలి, డబ్ల్యూసీతో కూడా మనం ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది ఐడియా ఉండాలన్నమాట ఖచ్చితంగా. సో ఉంటే ఏ విధంగా కోడ్ అనేది రాస్తాం అనేది తెలియాలి. ట్యాగ్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి డిఫరెంట్ యూజర్ ఇంటర్ఫేస్కి. ఓకేనా? సో ఇప్పుడు మనకు ఈ యొక్క రిక్వైర్మెంట్ అర్థమైంది. బట్ ఈ యొక్క రిక్వైర్మెంట్ చేయాలంటే మనకు బ్యాక్ ఎండ్ ఏ విధంగా జరుగుతుంది అనేది తెలియాలి. ప్రీవియస్లీ మనం ఏం చేసాం, లాస్ట్ వీడియోలో డేటాబేస్లో ఉన్న రికార్డ్స్ని ఇక్కడ కాంపోనెంట్లో డిస్ప్లే చేసాం, అంతేనా? అవును. సో ఇప్పుడు ఏం చేయాలి, కాంపోనెంట్లో మనం ఇచ్చే డేటా డేటాబేస్లో క్రియేట్ అవ్వాలి, స్టోర్ అవ్వాలి, అంతే. అర్థమైందా? ఇక్కడ నుంచి డేటాని ఇటు పంపించాలి. ప్రీవియస్ వీడియోలో మనం ఏం చేసాం, డేటాని ఇక్కడి నుంచి ఇటు తీసుకున్నాం. లిస్ట్ ఆఫ్ అకౌంట్ రికార్డ్స్ని డిస్ప్లే చేయాలంటే ఇక్కడ ఉన్న రికార్డ్స్ని డిస్ప్లే చేసాం కదా. సో ఇప్పుడు కాంపోనెంట్లో మనం ఏదైతే డేటా ఇస్తామో ఆ డేటా అంతా డేటాబేస్లో స్టోర్ అవ్వాలి. ఓకే, సో స్టోర్ అవ్వాలంటే ఏం చేయాలి? సో కాంపోనెంట్లో మనం డేటా ఏదైతే ఇవ్వాలో ఆ డేటా అంతా ఒక కాడ స్టోర్ చేయాలి. సో ఎక్కడ స్టోర్ చేయాలి? ఫస్ట్ కాంపోనెంట్లో స్టోర్ చేసుకోవాలి, అంతేనా? ఈ యొక్క కాంపోనెంట్ ఇదంతా కాంపోనెంట్ యొక్క ఆరా బండిల్ మొత్తం ఓవరాల్ కాంపోనెంట్ ఇది. సో అందులో మనకి ఇది మెయిన్ కాంపోనెంట్, యూజర్ ఇంటర్ఫేస్కి సంబంధించింది ఇది కనబడేది. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఇన్సర్ట్ చేయడానికి సంథింగ్ ఏదైతే వాల్యూస్ డేటాబేస్లో పోవాలో అవన్నీ వాల్యూస్ రాసుకోవాలి. సో లైక్ మనకి ఏంటి, నేము అకౌంట్ నేము రేటింగ్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, ఫీల్డ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా రాసుకొని ఎక్కడ ఇక్కడ ఏదైనా ఒక అట్రిబ్యూట్లో మనం అసైన్ చేయాలి, అంటే స్టోర్ చేయాలి ఫస్ట్. ఓకేనా? సో ఆ అట్రిబ్యూట్ మనం ఏం చేయాలి, తీసుకుపోయి ఇక్కడ జేఎస్ ఉంటుంది కదా, కాంపోనెంట్ జేఎస్, ఇందులోకి మనం మూవ్ చేయాలి. సో మూవ్ చేయాలంటే ఇందులోకి తీసుకోవాలంటే ఏం చేయాలి, గెట్ ప్రాపర్టీ అంటే గెట్ మెథడ్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఉన్న అట్రిబ్యూట్ తీసుకోవాలి. తీసుకొని నెక్స్ట్ మనం ఏం చేయాలి, మళ్ళీ నెక్స్ట్ ఈ గెట్ ఇక్కడికి వచ్చినాయి, మళ్ళీ జేఎస్లోకి, జేఎస్లోకి వచ్చినాక జేఎస్ నుంచి అపెక్స్ మెథడ్ని కాల్ చేస్తే అపెక్స్ మెథడ్లోకి వెళ్ళిపోతాయి. సో కాల్ చేసినామంటే అపెక్స్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది, ఎగ్జిక్యూట్ అయిందంటే రికార్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది ప్రీవియస్ సంబంధించింది, SQL లేదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా?
ఇది ప్రీవియస్ డేటాబేస్లో నుంచి రికార్డ్స్ తీయాలంటే మనం ఎస్ఓక్యూఎల్ క్వరీ రాసాం అపెక్స్కి. ఇప్పుడు ఎస్ఓక్యూఎల్ క్వరీ అవసరం లేదు, మనం అకౌంట్ రికార్డ్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి డిఎంఎల్ ఆపరేషన్స్ ఏంటి ఉంటాయి, ఇన్సర్ట్. ఓకేనా, సో క్రియేట్ అంటున్నాం అంటే ఇన్సర్ట్ పంపిస్తున్నాం డేటాని. సో పంపిస్తున్నామంటే మనం క్రియేట్ చేయాలి, ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా, సో ఒక అపెక్స్లో మెథడ్ను మనం రాసుకోవాలి, అపెక్స్ క్లాస్లో ఒక మెథడ్ రాసుకోవాలి ఇన్సర్ట్ ఆపరేషన్ సంబంధించింది ఒక మెథడ్. సో అందులో మనం ఏ ఆబ్జెక్ట్కి అయితే ఇన్వాల్వ్ అవుతున్నో ఆబ్జెక్ట్కి రాసేయాలి. ఓకేనా, సో ఆబ్జెక్ట్కి రాసినప్పుడు ఈ యొక్క మెథడ్ని మనం ఇక్కడ కాంపోనెంట్ జేఎస్లో కాల్ చేసి మనం పంపించాలన్నమాట. ఓకేనా, కన్ఫ్యూజ్ ఏమవుద్దు, ఫస్ట్ మనకి డేటా ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది అది తెలియాలి. కాంపోనెంట్స్ నుండి మనకి డేటా ఇక్కడికి జేఎస్లోకి వచ్చింది, జేఎస్ నుంచి అపెక్స్లోకి వెళ్తుంది, అపెక్స్ నుంచి అపెక్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అయ్యి మనకి రికార్డ్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, మనం స్టెప్ బై స్టెప్ రిక్వైర్మెంట్ని అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మనం ఏమేమి చేయాలో కీ పాయింట్స్ రాసుకుందాం, ఇంకా ఈజీగా ఉంటుంది. సో కాంపోనెంట్లో మనం ఏం చేయాలి అండ్ ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యేటి ఏంటి, కాంపోనెంట్ అండ్ కాంపోనెంట్ జేఎస్ అండ్ అపెక్స్ క్లాస్. ఓకేనా, సో ఫస్ట్ మనం కాంపోనెంట్లో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి, క్రియేట్ అన్ అట్రిబ్యూట్. అట్రిబ్యూట్లో మనం వాల్యూస్ అన్ని స్టోర్ చేయాలి కదా, సో అట్రిబ్యూట్ అండ్ స్టోర్ ఆల్ అకౌంట్ డీటెయిల్స్. సో మనకి ఇక్కడ ఏమేమి వాల్యూస్ ఎంటర్ చేయాలనుకుంటున్నా అవన్నీ ఇక్కడ రాసేసేయాలి, ఇక్కడ అట్రిబ్యూట్స్లో అసెండ్ చేసి. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఈ యొక్క అట్రిబ్యూట్ ఇన్ ఆల్ లైట్నింగ్ ఏ విధంగా యూజ్ చేయాలి, మరి లైట్నింగ్ ఇన్పుట్ ట్యాగ్స్ లైట్నింగ్ ఇన్పుట్ ట్యాగ్ ఉంటుంది కదా, ఎందుకు వాల్యూని ఇవ్వాలనుకుంటున్నాం, అర్థమైందా. సో ఇచ్చేటప్పుడు ఏంది మనకి ఇన్పుట్ ట్యాగ్ అన్నమాట. సో ఏదైనా ఒక మనం డేటా ఎంటర్ చేయాలంటే ఖచ్చితంగా ఇన్పుట్ ట్యాగ్ ఉండాలి. ఆ ఇన్పుట్ ట్యాగ్ని మనం ఏం చేస్తున్నాం, అట్రిబ్యూట్కి అసెండ్ చేస్తున్నాం. అట్రిబ్యూట్ అసెండ్ చేస్తే ఏమవుతుంది, అట్రిబ్యూట్లు స్టోర్ అయిపోతాయి అన్నమాట. ఎన్ని వాల్యూస్ ఇచ్చుకుంటే అన్ని ఇన్పుట్లు ఇచ్చి చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్, ఓకే, డేటా అంతా ఇప్పుడు కాంపోనెంట్లో ఉంది, యూజర్ ఇంటర్ఫేస్లో ఉంది. నెక్స్ట్ జేఎస్లోకి పంపించాలి. ఓకే, నెక్స్ట్ జేఎస్లోకి పంపించాలంటే ఏం చేయాలి, గెట్ అట్రిబ్యూట్ డేటా ఇంటూ జేఎస్ కంట్రోలర్. నెక్స్ట్ స్టెప్, ఓకేనా, సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది మనకి, సింటాక్స్ గెట్ మెథడ్కి సంబంధించిన సిఎంపీ డాట్ కాంపోనెంట్ డాట్ గెట్ ఆఫ్ వేరియబుల్ డాట్ సారీ వి డాట్ అట్రిబ్యూట్ నేమ్. సో అట్రిబ్యూట్ని మనం వి డాట్ తోటి కాల్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి, సో అట్రిబ్యూట్కి వచ్చేసిన తర్వాత అపెక్స్ కాల్ని అపెక్స్ మెథడ్ని కాల్ చేయాలి కదా. సో మూవ్ దిస్ సేమ్ డేటా ఇంటూ డేటా టు అపెక్స్ క్లాస్ మెథడ్. ఓకేనా, క్లాస్ మెథడ్కి పంపించాలి అంటే కాల్ చేయాలి, మనకు అప్పుడు ఏమవుతుంది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అపెక్స్ క్లాస్లో మనం ఏం చేసుకోవాలి, జస్ట్ సింపుల్గా ఒక మెథడ్ రాస్తే సరిపోయింది, రైట్ ఏ స్టాటిక్ మెథడ్ విత్ ఆర్ఐ ఎనేబుల్ చేయాలి, ఎందుకంటే ఈ యొక్క క్లాస్ని మనం ఈ యొక్క మెథడ్ని మనం ఆర్ఐ ఎనేబుల్లో అంటే ఆర్ కాంపోనెంట్లో యూజ్ చేస్తాం కాబట్టి ఆర్ ఎనేబుల్ యానోటేషన్ అంటాం కదా, ఎట్ ద రేట్ యానోటేషన్
బై యూజింగ్ ఇన్సర్ట్ ఆపరేషన్. ఇన్సర్ట్ దిస్ రికార్డ్, డిఎంఎల్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, డిఎంఎల్ ఆపరేషన్. ఇది ఓవరాల్ మనం చేసే స్టెప్స్ అన్నమాట. ఈ యొక్క రిక్వైర్మెంట్కి ఈ విధంగా సాల్వ్ చేయాలి అని ఒక ఐడియా ఉన్నదనుకో, మనం ఈజీగా చేయగలుగుతాం. సో ఇది అర్థం కానప్పుడు మనం కోడ్ రాయడం కష్టం. సో ఇప్పుడు కోడ్ ఎక్కడెక్కడ రాయాలి, ఏమేమి రాయాలి అనేది మీకు క్లియర్గా అర్థమైపోయింది. సో కాంపోనెంట్ క్రియేట్ చేస్తే జేఎస్ ఆటోమేటిక్గా ఉంటుంది, అందులో మనం ఈ కోడ్ రాయాలి. సో ఒక అపెక్స్ క్లాస్ అనేది రాయాలన్నమాట. ఓకేనా? సో వన్ బై వన్ మనం ఇప్పుడు ఇది క్లియర్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేద్దాం, మనం ఈ యొక్క అపెక్స్ క్లాస్ రాద్దాం. ఎందుకంటే క్లాస్ రాసినాక మన ఈ క్లాస్లో మన కాంపోనెంట్ కాస్ ఏం చేయాలి కదా, కంట్రోలర్గా అండ్ జేఎస్లోకి పిలవాలి కదా. సో కాబట్టి అపెక్స్ క్లాస్లో ఒక మెథడ్ని రాద్దాం. ఓకేనా? సో మనకి ఏమేమైతే ఏ ఆబ్జెక్ట్కి అయితే మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్కి సంబంధించి ఒక మెథడ్ని రాసుకుందాం. ఓకే, క్లాస్ నేమ్ని మనం మెన్షన్ చేయాలి. జస్ట్ మనం చాలా క్లాసెస్ని క్రియేట్ చేసాం కదా, సింపుల్. ఓకే, క్లాస్ నేమ్ వచ్చేసి న్యూ అకౌంట్ రికార్డ్. సో న్యూ అకౌంట్ ఆర్ న్యూ అకౌంట్ సంథింగ్, న్యూ అకౌంట్. సో న్యూ అకౌంట్ అని నేను జస్ట్ క్లాస్ నేమ్ రాశాను. సో నెక్స్ట్ ఇది మనం ఆరా ఎనేబుల్ చేసుకోవాలి. సో ఆరా ఎనేబుల్ మెథడ్ రాస్తున్నా, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ న్యూ అకౌంట్ ఏసిసి ఆర్ రికార్డ్ పారామీటర్స్ని రాసిన అకౌంట్ ఏసి. ఓకే, ఇఫ్ ఏసి నాట్ ఈక్వల్స్ టు నల్, నాట్ ఈక్వల్స్ నల్ అయితే ఏం కావాలి, ఇన్సర్ట్ రికార్డ్ ఇన్సర్ట్ ఏసీ కావాలి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ట్రై క్యాచెస్ యూజ్ చేసుకుందాం, ద బెటర్ వే. సో ట్రై క్యాచెస్ ఇన్సర్ట్ ఏసీ అండ్ క్యాచ్ ఎక్సెప్షన్, ఎక్సెప్షన్ ఎక్స్ ఎనీవే నేమ్ సింపుల్. ఓకే, సింపుల్ అపెక్స్ క్లాస్ అన్నమాట. ఏం లేదు, మనకు అకౌంట్లో ఏసీ వాల్యూని మనం ఇక్కడ కంట్రోలర్లో అసైన్ చేస్తాం ఈ యొక్క వేరియబుల్కి. సో ఆటోమేటిక్గా ఈ యొక్క అకౌంట్లో రికార్డ్ అనేది క్రియేట్ అయిపోతుంది, అంతే, నో ప్రాబ్లం. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనం ఒక యూజర్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయాలి కాంపోనెంట్. ఓకేనా? యూజర్ ఇంటర్ఫేస్, సో న్యూ కాంపోనెంట్. సో కాంపోనెంట్ నేమ్, సో కాంపోనెంట్ నేమ్ న్యూ అకౌంట్ రికార్డ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, న్యూ అకౌంట్ రికార్డ్. సో న్యూ అకౌంట్ రికార్డ్. ఓకే, సింపుల్, సబ్మిట్. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి, మనం కంట్రోలర్ని అసైన్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ కంట్రోలర్ నేమ్ ఏంటి, అపెక్స్ క్లాస్ యొక్క నేమ్ని మనం కంట్రోలర్గా అసైన్ చేస్తున్నాం, ఆ యొక్క క్లాస్తో డీల్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో కంట్రోలర్ క్లాస్ నేమ్ న్యూ అకౌంట్. ఓకే, సింపుల్.
సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనం అట్రిబ్యూట్లో వాల్యూస్ అన్ని ఇన్సర్ట్ చేయాలి, ఓకేనా? సో అందుకోసం నేను ఏం చేస్తున్నా, ఆర్ అట్రిబ్యూట్ తీసుకుంటున్నా, ఆర్ అట్రిబ్యూట్ నేమ్ అండ్ టైప్ అండ్ ఇంకా డిఫాల్ట్, ఓకే డిఫాల్ట్ సో ఇక్కడ ఆర్ అట్రిబ్యూట్ నేమ్ వచ్చేసి నేనేం చేస్తున్నా, ఏసీ ఏదైనా ఒక అట్రిబ్యూట్ వాల్యూ ఏసీసీ, టైప్ వచ్చేసి అకౌంట్ ఆబ్జెక్ట్ నేమ్, డిఫాల్ట్ మనం ఇక్కడ డిఫాల్ట్ నార్మల్ ఇచ్చేసి కూడా మనం జేఎస్ నుంచి కూడా వాల్యూస్ని ఇనిషియలైజేషన్ చేయొచ్చు. సో నాట్ ఈక్వల్స్ నల్ కాకుండా ఉండాలి కాబట్టి. సో నేనేం చేస్తాను అంటే ఇక్కడనే నేను ఇనిషియలైజేషన్ చేస్తున్నాను, ఓకే? సో ఎస్ ఆబ్జెక్ట్ కదా, ఎస్ ఆబ్జెక్ట్ టైప్ అకౌంట్ జస్ట్ సింపుల్గా మెన్షన్ చేస్తున్నాను అంతే, ఓకే? సో నేమ్ ఫీల్డ్స్ నేమ్ జనరల్లీ నేమ్ యాజ్ ఆఫ్ నౌ ఎంప్టీ, ఓకే? సో ఒకటి ఇచ్చాను వాల్యూ, నో ప్రాబ్లం, ఓకే సేవ్ ఇట్. యాజ్ ఆఫ్ నౌ నేను ఏం చేయలేదు, జస్ట్ ఒక అట్రిబ్యూట్ని క్రియేట్ చేశాను. సో అట్రిబ్యూట్కి సమ్ ఫీల్డ్ని అసైన్ చేశాను అంతే. సో ఇప్పుడు వాల్యూస్ని మనం ఇవ్వాలి అని అనుకుంటున్నాము. సో ఇవ్వాలనుకున్నప్పుడు మనకు ఒక ఏముండాలి, మనకి సమ్ సెక్షన్ లెక్క అకౌంట్ నేమ్ అండ్ ఒక బటన్ అనేది ఉండాలి, లైట్నింగ్ బటన్. సో లైట్నింగ్ కార్డ్ తీసుకుంటాం, సింగిల్ రికార్డే కదా, మనం కాంపోనెంట్ లైబ్రరీ నుంచి ఒక కార్డ్ తీసుకుందాం, అప్పుడు మనకి ఇంకా ఈజీగా ఉంటుంది, ఓకేనా? సో ఒక కార్డ్ అండ్ లైట్నింగ్ మీకు కార్డ్కి సంబంధించిన ట్యాగ్స్ మీకు ఐడియా ఉంటే ఇక్కడ నుంచి టైప్ చేయండి, నో ప్రాబ్లం. సో సంథింగ్ ఇట్లా లైట్నింగ్ కార్డ్ అని, లైట్నింగ్ కార్డ్ అని ఇట్లా మీరు టైప్ చేసి కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అదర్వైజ్ ఇక్కడ మనకి కాంపోనెంట్ లైబ్రరీ ఉంటుంది కదా, కాంపోనెంట్ లైబ్రరీ, ఓకే? సో ఇక్కడ కాంపోనెంట్ లైబ్రరీలో మనకు లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్ ఉన్నాయి, ఆరా. సో మనకు ఆరాకు సంబంధించినవి. సో మనకి ఏం కావాలి, కార్డ్. సో లైట్నింగ్ కార్డ్, లైట్నింగ్ ఆర్కి సంబంధించిన కార్డ్ అన్నమాట. సో ఏదైనా ఒక బేసిక్ కార్డ్ తీసుకుందాం, ఓకే, లైట్నింగ్ కార్డ్ సంథింగ్, ఓకే కాపీ, ఓకే. సో ఇక్కడ మనకు ఫూటర్ నేమ్ ఇవన్నీ ఉంటాయి, జస్ట్ సింపుల్గా మనం ఏం చేద్దాం అంటే ఫూటర్ నేమ్ని జస్ట్ వ్యూ ఆల్ రాస్తున్నాను సింపుల్గా. సో నెక్స్ట్ లైట్నింగ్ బటన్ వచ్చేసి మనకు సేవ్ ఆర్ క్రియేట్ న్యూ రికార్డ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యాజ్ ఆఫ్ నౌ నేను సేవ్ అంటున్నాను. సో సేవ్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా రికార్డ్ అనేది క్రియేట్ అవ్వాలన్నమాట, ఓకే ఓకే డన్. సో ఇక్కడ మనకి ఇన్సర్ట్ ఆపరేషన్, ఇన్సర్ట్కి సంబంధించిన ట్యాగ్స్ రాసుకుందాం. నెక్స్ట్ మనకు ఒక హెడ్డింగ్ రాయాలి కదా, సో ఒక హెడ్డింగ్ కోసం నేనేం చేస్తానంటే మళ్ళీ ఒక కాపీ చేస్తున్నాను, ఆరా సెట్ని కాపీ చేస్తున్నాను, ఓకే. సో నెక్స్ట్, సో ఇక్కడ మనం జస్ట్గా సింపుల్గా లేబుల్ నేమ్ అంటే నేమ్ రాస్తున్నాం, జస్ట్ క్రియేట్ కార్డ్ నేమ్ లెక్క, క్రియేట్ న్యూ అకౌంట్, క్రియేట్ న్యూ అకౌంట్ అంతే సింపుల్. ఇక్కడ వచ్చేసి బటన్కి సంబంధించి, సో ఇక్కడ వచ్చేసి ఇన్సెట్కి సంబంధించి మనం క్రియేట్ చేద్దాం. సో ఇన్సెట్ సంబంధించి అంటే ఇన్పుట్ వాల్యూస్ కావాలి కాబట్టి మనం జస్ట్ ఇక్కడికి వెళ్ళి ఇన్పుట్ ట్యాగ్స్, ఓకే? సో సింపుల్ వేలో మీకు అర్థమవుతుంది అన్నమాట, ఓకే సింపుల్. సో ఇది లైట్నింగ్. సో మనకు కావాల్సింది ఆరా
ఓకే, ఇందులో మనకి ఏంటి, టెక్స్ట్ ఇన్పుట్ చేస్తున్నాం యాజ్ ఆఫ్ నౌ, డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్, డేట్ అండ్ టైంకి, ఫైల్ టైప్కి. సో నేను ఇప్పుడు ఒక టెక్స్ట్ని ఇన్పుట్ చేస్తాను. ఓకే, సో దిస్ వన్ యొక్క ట్యాగ్ సరిపోతుంది. కాపీ అండ్ సింప్లీ పేస్ట్ ఇట్. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి రీడ్ ఓన్లీ అవసరం లేదు, అవసరం లేదు, తీసేస్తే సరిపోయింది, అంతే, నో ప్రాబ్లం. సో ఇన్పుట్ నేమ్. ఓకే, నెక్స్ట్ వాల్యూ వచ్చేసి ఏంటి, ఇక్కడ అట్రిబ్యూట్లో స్టోర్ అవ్వాలి కదా. సో అట్రిబ్యూట్లో స్టోర్ అవ్వాలంటే ఏం చేయాలి, జస్ట్ అట్రిబ్యూట్ బి డాట్ ఏసీసీ, ఓకే, డాట్ వేరియబుల్ నేమ్, ఎక్కడ స్టోర్ అవ్వాలో అది. ఓకేనా, సింపుల్. లేబుల్ నేమ్ వచ్చేసి జస్ట్ మనకు కనిపించేది అన్నమాట. సో ఈ లేబుల్ నేమ్ జస్ట్ అకౌంట్ నేమ్ అని చేస్తున్నాను, ఇది ఎక్కడ మన యూజర్ ఇంటర్ఫేస్లో కనిపిస్తుంది. సో మనకు నెక్స్ట్ ఏమేం ఫీల్డ్స్ కావాలో అదే విధంగా ఇక్కడ నుంచి ఇచ్చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ నేను 3 ఫీల్డ్స్ని క్రియేట్ చేయడానికి తీసుకున్నాను. సో ఇక్కడ సైట్ అండ్ ఫోన్ నంబర్. సో ఫీల్డ్ నేమ్, ఫీల్డ్ ఏపీఐ నేమ్స్ అన్నమాట ఇక్కడ, ఇక్కడ ఇచ్చేటి. సో ఫీల్డ్ ఏపీఐ నేమ్స్ మనకి ఏ విధంగా తీసుకోవచ్చో తెలుసు కదా. ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ఆబ్జెక్ట్ డీటెయిల్ పేజ్ నుంచి మనం ఏమేం ఫీల్డ్స్ ఉంటాయో ఆ ఫీల్డ్స్ ఏపీఐ నేమ్స్ని తీసేసుకోవచ్చు. ఓకేనా, మీకు ఐడియా ఉంటే మనం డైరెక్ట్ ఫీల్డ్ ఏపీఐ నేమ్ రాయొచ్చు, లేదు అంటే మనం ఆబ్జెక్ట్ డీటెయిల్ పేజ్ ఓపెన్ చేసి ఏ ఆబ్జెక్ట్ అయితే ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన, ఏ ఫీల్డ్కి సంబంధించిన ఆ యొక్క ఏపీఐ నేమ్స్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నేను ఇక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ సైట్ అకౌంట్ సైట్ అకౌంట్ ఫోన్ నెంబర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫోన్ నెంబర్. ఓకే ఓకే డన్. సో నేను ఫీల్డ్స్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఇప్పుడు యొక్క ఏ విధంగా యూజర్ ఇంటర్ఫేస్ అనేది రెడీ అయింది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో యూజర్ ఇంటర్ఫేస్ చూడాలంటే ఏం చేయాలి, ఒక అప్లికేషన్ అయితే క్రియేట్ చేయాలి కదా, ఆర్ అప్లికేషన్. సో గో టు లైట్నింగ్ అప్లికేషన్, సో ఏపీపీ సంథింగ్ సబ్మిట్ సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఆ ఒక కాంపోనెంట్ని ఇక్కడ ఇచ్చేద్దాం. ఏం కాంపోనెంట్ చూడాలి కదా. సో న్యూ అకౌంట్ రికార్డ్ కాంపోనెంట్. ఓకే, సో సేవ్ ఇట్ అండ్ ప్రివ్యూ. అన్ ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అకర్డ్. ఓకే ఓకే, ఆర్ అట్రిబ్యూట్ చేసే టైప్ అకౌంట్ అండ్ సబ్జెక్ట్ టైప్ అండ్ అకౌంట్ నేమ్ ఎనీథింగ్ మిస్సింగ్. ఓకే ఓకే అండ్ అట్రిబ్యూట్ అసైనింగ్ టు దిస్ సేవ్ ఇట్. ఓకే, నో ప్రాబ్లం. సో రీఫ్రెష్. ఓకే, సో మనం క్రియేట్ చేసిన ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ అన్నమాట. సో కొంచెం సైజ్ అనేది తక్కువ చేద్దాం. ఓకే, స్టైల్ విడ్త్ 50%. ఓకే, రీఫ్రెష్. ఓకే డన్. సో ఈ విధంగా ఉంది.
ఇప్పుడు నీకు మనం ఇక్కడ ఇది ఫూటర్ ఇచ్చాం, ఆ వాల్యూ అంతే ఏం లేదు. ఇక్కడ నేమ్ ఇచ్చాము అంతే, ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ అని. సో సేవ్ బటన్ అనేది ఒకటి ఇచ్చాము. సో మూడు ఫీల్డ్స్ని తీసుకున్నాను అకౌంట్కి సంబంధించి. మీరు డిఫరెంట్ ఫీల్డ్స్ ఏమైతే అవి అవసరం ఉంటే అవన్నీ ఫీల్డ్స్ని ఎంటర్ చేయొచ్చు. ఓకేనా? సో యాజ్ ఆఫ్ నౌ 3 ఫీల్డ్స్ని తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ఎంటర్ చేసే డేటా సంథింగ్, ఏదైనా డేటా ఎంటర్ చేస్తే మనకేమైంది, ఓన్లీ సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే పర్ఫార్మెన్స్ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే మనం మెకానిజం ఇవ్వలేదన్నమాట. సేవ్ బటన్ది మెకానిజం ఇవ్వలేదు. సో మనం ఇప్పుడు సేవ్ బటన్ పర్ఫార్మెన్స్ని ఇవ్వాలి అంటే, యాక్షన్ జరగాలి అని అంటే, రికార్డ్ క్రియేట్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి, ఈ బటన్కి మనం కోడ్ అనేది రాయాలి. అంతేగా, ఈ బటన్ కోడ్ ఎక్కడ రాస్తాం, జేఎస్లోకి. యాజ్ ఆఫ్ నౌ మనకి యూజర్ ఇంటర్ఫేస్లో డేటా ఇక్కడ దాకా ఎంటర్ చేసాం, ఇక్కడ ఉందనుకుందాం. ఓకేనా? సో ఇక్కడ డేటా ఏదైతే ఫీల్డ్లో డేటా ఎంటర్ చేసామో డేటా అంతా ఇందులోకి పోవాలి. సో ఇక్కడ ఏంటిది, జేఎస్కి సంబంధించిన కోడ్ లోపల ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం జేఎస్ కోడ్ని రాయాలి. ఓకే, కంట్రోలర్. సో కంట్రోలర్ రాయాలంటే మనం ఏం చేయాలి, ఆ బటన్కి ఒక యాక్షన్ అనేది ఇవ్వాలి. సో యాక్షన్లో ఆన్ క్లిక్ ఈవెంట్, ఆన్ క్లిక్ ఈవెంట్ ఉంటుంది కదా. సో ఆన్ క్లిక్ ఈవెంట్ని ఏదైనా ఒక నేమ్ రాయాలి. ఓకే, ఏమని రాయాలి, సి డాట్ ఇన్సర్ట్ ఏసీసి, ఇన్సర్ట్ ఏసీసి ఆర్ ఇన్సర్ట్ న్యూ రికార్డ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సింపుల్ సేవ్. సో ఈ యొక్క ఆన్ క్లిక్ ఈవెంట్ ఉంటుంది కదా, దీన్ని మనం జస్ట్ కంట్రోలర్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఈ ఫంక్షన్ యొక్క పర్ఫార్మెన్స్ జరగాలంటే, సో ఇక్కడికి రావాలి ఎక్కడి నుంచి, డేటా కాంపౌండ్ నుంచి. ఇక్కడ కాంపౌండ్ నుంచి ఇప్పుడు జేఎస్లోకి రావాలంటే ఏం చెప్పాము, అట్రిబ్యూట్ని తీసుకోవాలి. సో అట్రిబ్యూట్ని తీసుకోవాలంటే ఏమని రాయాలి, గెట్ కావున సెట్ కావున ప్రాపర్టీస్. సో గెటర్ మెథడ్ సెటర్ మెథడ్ అంటే ఫస్ట్ తీసుకుంటున్నాం అంటే గెట్. సో గెట్ అంటే మనం ఒక వేరియబుల్లో సెండ్ చేద్దాం, వేరియబుల్ ఏసీసి న్యూ సంథింగ్ కాంపోనెంట్ ఆర్ సిఎంపి వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ పైన రాసాం కదా. సో కాంపోనెంట్ అనే రాసుకుందాం, లేదు అంటే సిఎంపి అనే రాసుకుందాం, నో ప్రాబ్లం. సిఎంపి సిఎంపి కాంపోనెంట్ డాట్ గెట్ ఆఫ్ ఏంటిది, వి డాట్ అట్రిబ్యూట్ కదా, వి డాట్ అట్రిబ్యూట్ నేమ్ ఏంటి, ఏసీసీ. మనం అక్కడ ఏం నేమ్ ఇచ్చాం, ఏసీసీ అంతే. ఇక్కడ ఏసీసీ నేమ్ని ఇక్కడిని తీసుకోవాలంతే. సో ఇప్పుడు ఇక్కడికి తీసుకుంటున్నాం ఏసీసీ వాల్యూస్ని. ఓకే, నెక్స్ట్. సో ఏసీసీ వాల్యూని తీసుకుంటాం. నెక్స్ట్ ఏం చేయాలి, మెథడ్ని కాల్ చేయాలంటే మెథడ్ని కాల్ చేసి మనం అసెండ్ చేయాలి కదా, మెథడ్ని పిలవాలి. సో ఆ మెథడ్ని కూడా మనం తీసుకోవాలి. ఎక్కడి నుంచి, మన అపెక్స్ క్లాస్ నుంచి. సో ఈ అపెక్స్ క్లాస్లో క్లాస్ని నేను ఏం చేశాను, కంట్రోలర్కి ఆల్రెడీ అసైన్ చేశాను. సో ఇప్పుడు మెథడ్ని తీసుకోవాలి, ఈ యొక్క మెథడ్ని నేను తీసుకోవాలి. సో కాపీ చేసుకొని ఆ యొక్క మెథడ్ని జస్ట్ ఆ మెథడ్ని కూడా మనం స్టోర్ చేసుకోవాలి. ఏసీసీ న్యూ రికార్డ్ వేరియబుల్ ఏదైనా నేమ్ కావచ్చు, సిఎంపి డాట్ గెట్ ఆఫ్. అదేంటి, మెథడ్ని పిలుస్తున్నాం కదా, వేరియబుల్ని అయితే వి, మెథడ్ అంటే సి డాట్. ఓకే, ఆ మెథడ్ నేమ్. ఓకే, సింపుల్లీ క్లోజ్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి, ప్రీవియస్లీ మనం ఏం చేసాం, ఇక్కడి దాకా వచ్చిన వాల్యూస్ని కాంపోనెంట్కి పంపించేది కదా. ఇప్పుడు కాంపోనెంట్ నుంచి మనం వేరే ఇక్కడ అపెక్స్ క్లాస్కి చేస్తున్నాం అంటే సెట్ ప్యారం చేయాలన్నమాట, సెట్ ప్యారమ్స్ని యూజ్ చేయాలి. సో సెట్ ప్యారమ్స్ని యూజ్ చేయాలి, యూజ్ చేసే ముందు మనం ఏం చేయాలి, ఎన్క్యూ యాక్షన్. సో ఎన్క్యూ యాక్షన్ అంటే ఈ యొక్క అపెక్స్ క్లాస్ ఫైర్ అయితే ఏమవ్వాలి, సెట్ ప్యారమ్ అనేది జరగాలి. సో జరగాలంటే ఫస్ట్ ఎగ్జిక్యూషన్ కావాలి. ఎగ్జిక్యూషన్ కావాలంటే ఏంటి, డాలర్ ఏ డాట్ ఎన్క్యూ యాక్షన్.
ఓకే, ఎన్క్యూ యాక్షన్. సో వేరియబుల్ నేమ్ కాపీ అండ్ పేస్ట్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఏం జరగాలి, ఈ యొక్క అపెక్స్ క్లాస్ అనేది ఎగ్జిక్యూట్ అయితే సెట్ పారామ్స్ జరగాలి. సెట్ పారామ్స్, సెట్ పారామ్స్ అయితే ఏం జరగాలి, వేరియబుల్ నేమ్ అక్కడ మనం ఏదైతే వేరియబుల్ ఇచ్చామో ఆ వేరియబుల్కి అసైన్ చేయాలి. సో ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏంటి, ఏసీ పారామీటర్స్ నేమ్ ఏసీ అండ్ జేఎస్ ఏసీ. ఏ వాల్యూస్ ఇవ్వాలి, ఏ వాల్యూస్, ఇక్కడ ఉన్న వాల్యూస్, ఓవరాల్ అట్రిబ్యూట్లో ఉన్న వాల్యూస్. ఓకే, సింపుల్. ఓకే, సేవ్. కాల్ బ్యాక్ ఫంక్షన్ రాసుకోవచ్చు. సో కాల్ బ్యాక్ ఫంక్షన్ రాస్తేనే మనకు జరిగే దానిది కాదు. కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏంటి, మనకు గెట్ స్టేట్ స్టేటస్ మెసేజ్ గెట్, మనకు స్టేట్ అనేది సక్సెస్ అయితే మనకి ఎర్రర్ అయితే ఆ మెసేజ్లో మనం డిస్ప్లే చేసుకోవడానికి కాల్ బ్యాక్ ఫంక్షన్ కూడా రాసుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ నేను జస్ట్ రికార్డ్ని క్రియేట్ చేస్తున్నా కాబట్టి జస్ట్ నేను సెట్ పారామ్స్ని యూజ్ చేసుకున్నాను అంతే. పారామ్స్ని యూజ్ చేసుకొని ఆ యొక్క ఏసీ వాల్యూ ఏదైతే ఉందో దానికి మొత్తం ఈ యొక్క రికార్డ్స్ అట్రిబ్యూట్ వాల్యూస్ని అసైన్ చేస్తున్నాను అంతే, పాస్ చేస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, ఈ ఎగ్జిక్యూ ఈ యొక్క మెథడ్ని కాల్ చేసినప్పుడు ఈ యొక్క ఇందులోకి ఇందులో ఉన్న వాల్యూస్ మొత్తం మనకి డేటాబేస్లోకి ఇన్సర్ట్ అవుతాయి అన్నమాట ఆటోమేటిక్గా. ఓకే, సో ఇప్పుడు ఒకసారి సేవ్ చేద్దాం. సెట్ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ని నేను కోడ్ రాయట్లేదు. ఓకే ఓకే, డన్. కొంతమందికి ఏంటంటే అది రాస్తేనే ఎగ్జిక్యూట్ అయ్యిద్దనా ఇది ఉంటుంది, సో అందుకని రాయట్లేదు. ప్రీవియస్ క్లాస్లో రాసాం కదా, జస్ట్ అది అంతే. ఓకే, సో మనం ఎగ్జిక్యూషన్ చేసి చూద్దాం మాకు ఇప్పుడు. ఓకే, సో గో టు కాంపోనెంట్, సారీ కాంపోనెంట్ కదా అప్లికేషన్. సో ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. రీఫ్రెష్ చేసే ముందు మనం అకౌంట్ రికార్డ్స్ని ఓపెన్ చేద్దాం ఒకసారి. సో ఇప్పుడు రికార్డ్ చేసే క్రియేట్ ఇక్కడ రావాలన్నమాట మనం చేసే అకౌంట్ రికార్డ్ అనేది. ఓకే ఓకే, ఎస్ఎఫ్డిసి న్యూ అకౌంట్ రికార్డ్ బై యూజింగ్ ఆరా, జస్ట్ నేమ్ అంతే, ఇండియా, ఫోన్ నంబర్ సంథింగ్. సో నేను జస్ట్ సేవ్ అంటున్నాను. ఎలాంటి యాక్షన్ అంటే సేవ్ అయినది ఫస్ట్ డేటా పోయిందా లేదా మనకి ఇంపార్టెంట్. సో తర్వాత మనం ఏం చేయొచ్చు, సేవ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ రికార్డ్ సేవ్ అయితే మనకి పాపప్ మెసేజ్లు కూడా పెట్టుకోవచ్చు, రికార్డ్ ఈజ్ క్రియేటెడ్ అవన్నీ. సో ఫస్ట్ మన కాన్సెప్ట్ ఏంటి, అసలు డేటాబేస్లోకి పోయిందా లేదా అది, తర్వాత మన యూజర్ ఇంటర్ఫేస్కి సంబంధించి మిగతా అన్నీ మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మెయిన్ హోల్ కాన్సెప్ట్ అర్థమైతే మిగతా దానికి స్టైల్స్ డిఫరెంట్ డిఫరెంట్గా మనం యాడ్ చేసుకోవచ్చు మన రిక్వైర్ బట్టి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సో ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. అకౌంట్ అనేది రికార్డ్ క్రియేట్ అయిందా లేదా చూద్దాం. సో రికార్డ్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఎస్ఎఫ్డిసి న్యూ అకౌంట్ రికార్డ్. ఓకే, సో మన వాల్యూస్ ఏదైతే ఇచ్చామో ఆ వాల్యూస్ వచ్చింది. అకౌంట్ నేమ్ ఇచ్చామో, ఫోన్ నెంబర్ ఇచ్చామో, సో ఇండియా అని ఇచ్చాం. ఓకే, సో ఈ విధంగా మనం ఇంకొక రికార్డ్ని క్రియేట్ చేసేటప్పుడు ఏదైనా ఫీల్డ్స్ కూడా క్రియేట్ చేయాలంటే చేయొచ్చు అన్నమాట. సో సపోజ్ నాకు ఒక ఫీల్డ్స్ని నేను ఇంకా క్రియేట్ చేసుకోవాలంటే మనం ఎక్కడ ఇన్సర్ట్ ఆపరేషన్ యూజ్ చేయాలి అంతే, జేఎస్లో ముట్టుకునేది లేదు. ఎందుకంటే అది బల్క్లో వెళ్ళిపోతాయి, ఇక్కడ మొత్తం అన్ని ఏసీసీలో ఏముంటే అన్నీ వెళ్ళిపోతాయి, ఇవన్నీ ఇక్కడికి అసైన్ అయిపోతాయి. సో ఇందులో ముట్టుకునేది లేదు, అపెక్స్లో ముట్టుకునేది లేదు. మరి ఎక్కడ చేయాలి, ఇంకొక ఫీల్డ్స్ని ఎంటర్ చేయాలి ఇంకొన్ని ఫీల్డ్స్ని అని అనుకున్నప్పుడు కాంపోనెంట్లో ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది యాజ్ ఆఫ్ నౌ. ఓకేనా, సో కాంపోనెంట్లో ఎంటర్ చేయాలంటే ఇన్పుట్ ఉంటేనే కదా మనం ఎంటర్ చేసేది. సో ఇక్కడికి వచ్చి సంథింగ్ సపోజ్ రేటింగ్, ఇదేంటిది ఏపీఐ నేమ్ ఇది. ఓకేనా, మన ఇష్టం వచ్చింది ఇస్తే నడవదన్నమాట. ఓకే,
ఇది లేబుల్ నేమ్, ఎలా అయినా ఇవ్వచ్చు. ఓకే, సేవ్. సేవ్ చేశాను, సపోజ్ రీఫ్రెష్. సో యూజర్ ఇంటర్ఫేస్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు, అంతేనా? అకౌంట్ రీడింగ్ కూడా వచ్చేసింది. సో అప్పుడు ఏం చేయాలి? సో అకౌంట్ నేమ్ ఎస్ఎఫ్డిసి న్యూ ఏసీ బై ఆరా సిఎంపి టు సైట్ హెచ్వైడి సమ్ ఫోన్ నంబర్ సంథింగ్ ఎంటర్ సమ్ వాల్యూ రేటింగ్ ఈజ్ ఈక్వల్స్ టు కోల్డ్. ఓకే, క్లిక్ ఆన్ సేవ్ బటన్. సో చెక్ చేద్దాం అకౌంట్ రికార్డ్. సో ఇప్పుడు ఇంకో రికార్డ్ కూడా క్రియేట్ అయిపోయింది. సో వాల్యూస్ ఏం వచ్చినాయో చెక్ చేద్దాం. ఓకే, సో రేటింగ్ వాల్యూ వచ్చింది, ఫోన్ నెంబర్ వచ్చింది అండ్ సైట్ వచ్చింది. సో అదేవిధంగా మనకు ఫీల్డ్స్ని తీసుకొని ఇందులో మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? మనకు ఆలోచించాల్సింది ఏంటంటే మనకి ఏ విధంగా డేటా పోతుంది, ఇన్సర్ట్ అవుతుంది అనేది మెయిన్ పాయింట్ అనమాట, అంతే. సో ఏ విధంగా మనకి యూజర్ ఇంటర్ఫేస్ నుంచి అపెక్స్ క్లాస్లోకి ఒక రికార్డ్, అంటే ఒక ఆబ్జెక్ట్లో, అక్కడ గమనించాల్సింది ఏంది? ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అనేది ఏంటిది? ఒక అకౌంట్ ఆబ్జెక్ట్లోకి డేటా. అలాగే మనం ఎనీ ఆబ్జెక్ట్, కస్టమ్ ఆబ్జెక్ట్ అండ్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్, ఎనీ ఆబ్జెక్ట్లోకి ఈ విధంగా డేటాని పంపించవచ్చు. తర్వాత మనం ఏం చేయాలి? యూజర్ ఇంటర్ఫేస్కి సంబంధించి చిన్న చిన్న కరెక్షన్స్ చేసేసుకుంటే సరిపోతుంది. సో మనకి డేటా ఏ విధంగా పోయిందో సింపుల్గా అర్థమైంది కదా. కాంపోనెంట్లో ఉన్న డేటా జేఎస్లో పోయి జేఎస్ నుంచి అపెక్స్ క్లాస్ మెథడ్ని చేసుకొని డేటాబేస్లోకి వెళ్ళిపోయింది. ఎంత సింపుల్గా రాయొచ్చు కోడ్ అనేది అర్థమైతే మనం పార్టీషన్ చేసుకోవాలి ఏదైనా కోడ్ని. ఇక్కడ నుంచి ఫస్ట్ ఏం చేయాలి, సెకండ్ ఏం చేయాలి, థర్డ్ ఏం చేయాలి, ఎక్కడికి పోతుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది జస్ట్ మనకు ఐడియా వచ్చిందంటే ఆ ఐడియా తగ్గట్టు మనం ఓ ఏ ట్యాగ్స్ యూజ్ చేయాలి. సో మనం ఇక్కడ నుంచి ఇస్తున్నాం, ఇస్తున్నాం అంటే ఇన్పుట్, తీసుకుంటున్నాం అంటే ఇక్కడ క్వెరీ తీసుకున్నాం. సో ఈ ఇప్పుడు తీసుకున్న రిక్వైర్మెంట్ క్వెరీకి సంబంధం లేదు. ఓకేనా? ఇది ప్రీవియస్ డయాగ్రామ్. ఓకే, సో డేటా ఏ విధంగా పోతుందని చెప్పనీకి అన్నమాట. దీని ద్వారా మీకు ఏమైందంటే ఈజీగా అర్థమైంది, అంతేనా కదా? ఇప్పుడు కోడ్ని మనం ఈజీగా రాయొచ్చా లేదా? అర్థమైతే, అర్థం కాకపోతే కాంప్లెక్స్ ఉంటుంది, అర్థమైందంటే సింపుల్గా అనిపిస్తుంది. ఓకేనా? ఓకే, మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ఎఫ్డిసి తెలుగు.